మనము తుంటి నొప్పి అంటే హిప్ పెయిన్ అంటామండి ఈ తొంటి నొప్పి ఏంటంటే ఇది రకరకాల కండిషన్స్లో వస్తాయండి ఇది ఏంటంటే మన నార్మల్ జాయింట్ అనేది తుంటి జాయింట్ అనేది ఇట్లా ఉంటుందన్నమాట సో దీన్ని ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు ఇదైతే తొడలో నుంచి ఏదైతే ఎముకుందో అది చిన్న బాల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట అది ఇక్కడ సాకెట్ అనమాట ఇది పెల్విక్ బోన్ అంటారు అక్కడ ఒక సాకెట్ ఉంటుంది సో ఈ రెండోటి మధ్యలో ఉన్న జాయింట్ని బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారనమాట సో ఇప్పుడు ఏంటంటే తుంటి నొప్పి దేనివల్ల వస్తుంది ఈ బాల్ సరిగ్గా లేకపోయినా వస్తుంది లేదంటే ఏదైతే ఈ సాకెట్ ఉందో సాకెట్ ఇబ్బంది ఉన్నా వస్తుంది లేదంటే ఈ మూవ్ చేసే మజిల్ ఏదైతే ఉందో దానివల్ల కూడా వస్తుంది దీన్ని ఏమంటారు అంటే ఫల్క్రమ్ అంటారు లివర్ అంటారు పవర్ అంటారు ఏదైతే మజిల్ సో దేంట్లో ఏం డ్యామేజ్ ఉన్నా తొంటి నొప్పి వస్తుంది తొంటి నొప్పి జనరల్గా ఏంటి చిన్నల్లో చిన్న పిల్లల్లో కొంతమందిలో తొంటి నొప్పి వస్తుంది అసలు నడవనీకి రాదు దాన్ని ట్రాన్స్ఎెంట్ సైనోవైటిస్ అంటారు ఇదేంటంటే సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ మెయిన్ చిన్న పిల్లల్లో గబక్కన సడన్గా నడవలేకపోతారనమాట ఇలాంటి వాళ్ళలో మేము హిస్టరీ తీసుకున్నప్పుడు ఏంటంటే సడన్గా కొంచెం జలుబు వస్తుంది అనమాట వాళ్ళకి సడన్గా ఒక నాలుగు రోజుల క్రితం జలుబు వస్తుంది జలుబు వచ్చిన తర్వాత సడన్గా చూస్తే అతనికి నడవటానికి కూడా రాదనమాట దీన్ని ట్రాన్స్ఎండ్ సైనోవైటిస్ అంటారు ఏంటంటే ఏదైతే జలుబుకి తగ్గ మనము బాడీలో పుట్టిన డిఫెన్స్ మెకానిజం కాస్త ఈ సైనోవియం అంటారు ఏదైతే జాయింట్ షీట్లో ఉండే సైనోవియంతో రియాక్ట్ అయినప్పుడు ట్రాన్సెంట్ సైనవెటిస్ అంటారు ఇలాంటి టైంలో ఏం చేయాలంటే కొంచెం సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్ అనమాట దీనికి ప్రాపర్ రెస్ట్ ఇచ్చి అప్రాపరేట్ మెడికేషన్ ఇస్తే దాని అదే తగ్గిపోతుంది జనరల్గా యంగ్ పేషెంట్స్లో కూడా తొంటి పెయిన్ అని చాలా మంది వస్తున్నారు దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే వీళ్ళు కొంచెం ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళల్లో స్మోకింగ్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో ఏంటంటే ఈ తొంటికి ఈ బాల్కి వెళ్ళాల్సిన రక్తం అంతా కింద నుంచి పైకి వెళ్తుంది ఇప్పుడు వీళ్ళలో ఏమవుతుందంటే ఆ స్మోకింగ్ ఆల్కహాల్ వల్ల ఏమవుతుందంటే ఈ రక్తం వెళ్ళాల్సిన రక్తం వెళ్లకుండా ఆ బాల్ అనేది రక్తం లేకుండా ఏవి అని అంటారు ఎవాస్క్లాన్ నెక్రోసిస్ ఆ బాల్ డ్యామేజ్ అవుతుంది సో దానివల్ల కూడా తొంటి పెయిన్ వస్తుంది ఇప్పుడు రీసెంట్గా తొంటి పెయిన్ ఎక్కువ ఎందుకు వస్తుందంటే ఈ పోస్ట్ కోవిడ్ ఏదైతే కోవిడ్ ఉందో దానికి ఏంటంటే చాలామంది ఏంటంటే స్టిరాయిడ్స్ విచ్చలవిడిగా ఎంత మోతాదులో వాడాల్సిందో వాడకుండా స్టిరాయిడ్స్ ఎక్కువ వాడటం వల్ల కూడా మోస్ట్ కామన్ రీజన్ ఫర్ హిప్ పెయిన్ అనమాట ఇదేంటంటే బాల్ అనేది డ్యామేజ్ అవుతుంది తొంటి పెయిన్ కేసెస్ చాలా ఎక్కువ అవుతుంది అదే మరి పెద్ద వాళ్ళల్లో ఓల్డ్ ఏజ్లో ఏమవుతుందంటే ఈ తొంటి బోన్ ఏమైతే ఉంటుందో దీన్ని నెక్ అంటారనమాట ఇది ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ చిన్న ఇది బోన్ బాగా వీక్ ఉండటం వల్ల కింద చిన్న అట్లా పడగానే ఎముక ఇరిగినట్టు అవుతూ ఉంటారు సో పెద్ద వాళ్ళలోనేమో ఫ్రాక్చర్లు ఉంటుంది చిన్న వాళ్ళల్లోనేమో యంగ్ ఏజ్ల వల్లలోనేమో ఎవాస్క్లర్ నెక్రోజిస్ అంటారు లేదంటే పోస్ట్ కోవిడ్ వల్ల అవుతుంది పిల్లల్లో ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట ఏదైతే బాల్ సాకెట్స్ సరిగ్గా ఫామ్ అవ్వవు కొన్నిసార్లు చిన్న కోల్డ్ వల్ల కూడా పెయిన్ అవుతుంది సో ప్రాపర్గా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేసుకుంటే మీకు సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట